హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిష్ ఛానల్ నేను మీ లక్ష్మి ప్రసన్న ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎగ్ పచ్చడి దీన్నే ఎగ్ కారం అని కూడా అంటారు మరి ఎగ్ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఈ ఎగ్ పచ్చడి కోసం నేను ఫైవ్ ఎగ్స్ తీసుకుని ఉడకపెట్టి పైపింగ్కు తీసి ఇలా తీసుకున్నాను ఇప్పుడు ఎగ్ తీసుకొని ఇలా కట్ చేసుకోండి ఇలా తెల్ల సొన్ను పచ్చ సొన్ను వేరువేరుగా కట్ చేసి తీసుకోండి ఇలా కట్ చేసి తీసుకోండి ఇలా అన్ని ఎగ్స్ను కట్ చేసి వైట్ పార్ట్ను ఎల్లో పార్ట్ను వేరువేరుగా పెట్టుకోండి ఇప్పుడు ఈ ఎగ్లోని వైట్ పార్ట్ను చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుందాం ఇలా వైట్ పార్ట్ను మొత్తం చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి ఇప్పుడు ఈ ఎగ్ ముక్కలకు మసాలా పట్టించడం కోసం ఒక ప్లేట్ తీసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ను వేయండి ఇవన్నీ బాగా కలపండి ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్స్ నిమ్మరసాన్ని వేయండి ఇప్పుడు మళ్ళీ ఇదంతా బాగా కలపండి అలాగే వన్ టేబుల్ స్పూన్ వాటర్ను కూడా వేసి కలపండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మసాలా మిక్స్ను ఈ కోడిగుడ్డు ముక్కలకు పట్టించుకుందాం కొన్ని కొన్ని ముక్కలు వేసి ఈ మసాలా మిక్స్ను పట్టించుకుందాం ఇలా ఈ ముక్కలకు మసాలా పట్టించిన తర్వాత ఈ కోడిగుడ్డు ముక్కలను ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు మిగతా ముక్కలకు కూడా మసాలా పట్టించుకుందాం ఇలా పట్టించిన తర్వాత వీటిని కూడా బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఈ పచ్చ కూడా మసాలా పట్టించి పక్కన పెట్టుకోండి ఇలా మసాలా పట్టించిన తర్వాత దీనిపై మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఈలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న రెండు కప్పుల ఉల్లిపాయ ముక్కలను వేసుకుందాం ఇప్పుడు ఇందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ కారాన్ని వేసుకుందాం ఈ పచ్చడికి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది మీరు మీ స్పైసీని బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి అలాగే టూ టీ స్పూన్స్ జీలకర్రను కూడా వేసి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా గ్రైండ్ చేయకుండా ఇలా కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోండి ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మసాలా పట్టించిన ఈ ఎగ్ తెల్ల ముక్కలను వేసుకుందాం ఇప్పుడు వీటిని ఇలా కలుపుతూ ఎగ్ ముక్కలు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో వన్ టీ స్పూన్ జీలకర్ర రెండు ఇంచుల అల్లాన్ని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేయండి అలాగే పొట్టు ఒలిచిన పదిహేను పదహారు వెల్లుల్లిని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేయండి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లిని ఫ్రై చేసుకుందాం అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ మిక్స్ను వేసుకుందాం ఇదంతా బాగా కలుపుకుందాం ఇప్పుడు మనం ఇందాక మనకు తెల్లసన ముక్కల్లో మిగిలిన మసాలా మిక్స్ను ఇందులో యాడ్ చేసుకుందాం ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ను యాడ్ చేసుకుందాం ఇదంతా బాగా కలపండి ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్ అంతా ఆయిల్ని పీల్చుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేయండి ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ ధనియాల పొడిని వేసి కలుపుకుందాం ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ వైట్ ముక్కలను ఇందులో వేసి బాగా కలపండి అలాగే ఈ ఎగ్ ముక్కలను క్రిస్పీగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి ఎగ్లోని లోపల భాగాన్ని వేయకుండా మనం ఇలా చేసుకుంటే రెండు రోజుల వరకు బయట ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్లో అయితే వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చి తర్వాత నిమ్మరసాన్ని యాడ్ చేసుకుందాం ఒకవేళ మీరు అప్పటికప్పుడు తినేవారైతే ఎల్లో భాగాన్ని కూడా యాడ్ చేయాలనుకుంటే స్టవ్పై ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఇలా ఎల్లో భాగాన్ని ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మీరు అప్పటికప్పుడు తినేవారైతే ఇందాకటి ఎగ్ పచ్చడిలో వేసుకొని అప్పటికప్పుడు తినేయవచ్చు ఇప్పుడు మనకు ఇందాకటి ఎగ్ పచ్చడి పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని వేసి కలుపుకుందాం ఇక్కడ నేను ఎల్లో భాగాన్ని యాడ్ చేయట్లేదు ఇలా చేస్తే ఫ్రిడ్జ్లో అయితే వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది ఇప్పుడు దీన్ని ఓ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం మరి మీకు కూడా ఈ ఎగ్ పర్చని నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ నిక్కీస్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్